హే ఎవ్రీవన్ పిజీ హియర్ ఆన్ ఐ బ్యాక్ విత్ వీడియో లాస్ట్ నైట్ అయితే ఆపిల్ వాళ్ళు మనకి డెవలపర్ బీటా డెవలప్ అండ్ పబ్లిక్ బీటా ఫైవ్ రిలీజ్ చేశారు ఈ వర్షన్స్ లో వర్షన్ గా సెవెన్ న్యూ ఫీచర్స్ చేశారు అనమాట ఏంటి అనేది ఇన్ డిటెయిల్ గా చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం లెట్స్ గో టు సెట్టింగ్స్ జనరల్ అబౌట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఐఓఎస్ వర్షన్ సెవెంటీన్ పాయింట్ వన్ ఉంటుంది కదా ఇది క్లిక్ చేస్తే బ్రాకెట్లో చూసారా మనకి ట్వంటీ వన్ ఏ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ ఏ అనుంది సో ఏ అని ఉంది కాబట్టి దిస్ ఇస్ గోన్ అప్ లాస్ట్ బీటా వెర్షన్ అనమాట ఒకవేళ దీంట్లో ఏమైనా బగ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు తప్ప మనకి ఇంకొక బీటా వర్షన్ రావడానికి అయితే పెద్ద స్కోప్ అయితే లేదు దీంట్లో అయితే మనకి మోడమ్ అప్డేట్ చేశారు సో మీకు వైఫై కానీ బ్లూటూత్ కానీ లేకపోతే మొబైల్ నెట్వర్క్ కానీ ఇష్యూస్ ఏమైనా అవన్నీ ఫిక్స్ అయిపోతాయి ఇక్కడ మోడల్ ఫోమ్ చూస్తున్నారు కదా టూ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్ జీరో టూ ఉంటుంది ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి జనరల్ గా మనం బ్యాటరీ హెల్త్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ మనకి బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ లో చూడొచ్చు మాక్సిమం కెపాసిటీ వచ్చేసి నైన్టీ సెవెన్ పర్సెంట్ అని చూపిస్తుంది కదా నా ఫోన్ అయితే నేను బీటా వెర్షన్స్ యూజ్ చేసినప్పటి నుంచి బ్యాటరీ హెల్త్ తగ్గిపోయింది అనమాట బికాస్ మనకి బీటా వెర్షన్స్ మన బ్యాటరీని ఎక్కువ డ్రైన్ చేస్తాయి కాబట్టి చార్జింగ్ సైకిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఛార్జింగ్ సైకిల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మన బ్యాటరీ హెల్త్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అందుకనే నేను మన సబ్స్క్రైబర్స్ కి బీటా వెర్షన్స్ అనేది అసలు సజెస్ట్ చేయను ఇప్పటి నుంచి మనం ఈ బ్యాటరీ హెల్త్ అనేది యాపిల్ సపోర్ట్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి యాపిల్ సపోర్ట్ అనే యాప్ ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో మన బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు సో యాప్ ఓపెన్ చేస్తే మనకి చూడడానికి ఇలా ఉంటుంది అనమాట మన ఐ క్లౌడ్ కి సింక్ అయి ఉన్న డివైసెస్ చూపిస్తుంది ఇక్కడ నా చూస్తే ఫోన్ చూపిస్తుంది అండ్ అలానే యాపిల్ వా చూపిస్తుంది కదా ఇక్కడ ఫోన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డివైస్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ చూసారా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అని ఉంది ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనది ఎంత ఉంది బ్యాటరీ పర్సంటేజ్ అనేది క్విక్ టెస్ట్ చేస్తుంది సో చెక్ నవ్ అని క్లిక్ చేయాలి ఇక్కడ చూసారా మాక్సిమం కెపాసిటీ నైన్టీ సెవెన్ పర్సెంట్ అని చూపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే మన ఫోన్ సెట్టింగ్స్ లోను ఇక్కడ యాప్ లోను సిమిలర్ గా చూపించింది ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది నార్మల్ గా ఉందా అబ్నార్మల్ గా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాది పర్ఫార్మెన్స్ ఈజ్ నార్మల్ అని చెప్పి చూపిస్తుంది సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి వాల్ పేపర్స్ లా అనమాట మనకి ఇక్కడ వాల్ వాల్పేపర్స్ ప్రెసెంట్ హోల్డ్ చేస్తే పేపర్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి ఎక్స్టెండెడ్ వాల్ పేపర్స్ అయితే ఇచ్చారనమాట ఫర్ సపోజ్ ఈ మిక్కి మాస్ పేపర్ ఉంది నాకు అది పైకి ఉండడం నచ్చలేదు కిందకి సెట్ చేసుకోవాలి అనుకుంటే పించింగ్ టూ ఫింగర్స్ తో పించింగ్ చేస్తే మనకి ఆ వాల్ పేపర్ అనేది ఎక్స్టెండెడ్ అవుతుంది అనమాట ఫుల్ లెంత్ లో వస్తుంది సో ఇక్కడ చూసారా మీకు మొత్తం ఇలా సెంటర్ లుక్ పెట్టుకున్నాను సో మీకున్న వాల్ పేపర్స్ అన్నిటికి మనకి ఇలా ఎక్స్టెండెడ్ వాల్ పేపర్స్ అయితే మనకి ఇప్పటి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు కింద చూసారా ఇక్కడ మనకి వాల్ పేపర్ ఎక్స్టెండెడ్ అని చెప్పి న్యూ ఫీచర్ ని చూపిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి సఫారీలో సో మనకి బ్రౌజర్స్ ఓపెన్ చేసుకుంటాం కదా సఫారీలో ఒకవేళ మీ ఫ్రెండ్ కి ఈ బ్రౌజర్ లింక్ షేర్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ప్రెసెంట్ హోల్డ్ చేసి ఇక్కడ కాపీ లింక్ చేసి దీన్ని మనం వాట్సాప్ చాట్ లో కానీ ఐ మెసేజెస్ లో కానీ పేస్ట్ చేస్తూ ఉంటాము ఒకవేళ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వెబ్సైట్స్ ఓపెన్ చేశారు అవన్నీ మీ ఫ్రెండ్ తో షేర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఒక సింపుల్ క్లిక్ తో షేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా నాకు ఈ సిక్స్ వెబ్సైట్స్ ఉన్నాయి ఇవన్నీ నేను ఒక ట్యాబ్ లో ఓపెన్ చేశాను ఇక్కడ కింద చూసారా సిక్స్ టాబ్స్ అని దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ కాపీ లింక్స్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే అన్ని సిక్స్ వెబ్సైట్స్ యొక్క యు కాపీ అయిపోతాయి ఇది కాపీ చేసి మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలి అనుకుంటున్నారో వచ్చి పేస్ట్ చేస్తే మీరు ఇక్కడ చూసారా అన్ని వెబ్సైట్స్ యొక్క లింక్ వచ్చేస్తున్నాయి సో దీన్ని డైరెక్ట్ గా షేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి షేర్ చేసే బదులు ఒకే క్లిక్ తో అన్ని సెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నాలాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని ఒక ఉద్యమం లాగా స్క్రోల్ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఎస్పెషల్లీ మన ఐస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం స్క్రీన్ డిస్టెన్స్ అని చెప్పి కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు ఒకవేళ మీ ఐస్ కి ఒక ట్వెల్వ్ ఇంచెస్ లోపు చూస్తుంటే కనుక స్క్రీన్ మీద ఒక పాపప్ వస్తుంది ఐఫోన్ ఈస్ టూ క్లోజ్ కీప్ యువర్ ఐఫోన్ ఆఫ్ ఆమ్ లెంత్ అని అంటే ట్వెల్వ్ ఇంచెస్ దూరంలో పెట్టి నీ ఫోన్ చూడు అని చెప్పి ఒక నోటిఫికేషన్ లాగా ఇలా పాపప్ వస్తుంది సో ఇది బేసిక్ గా ఎందుకంటే టు ప్రొటెక్ట్ యువర్ ఐ సైట్ సో మన ఐ సైట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీరు ఎప్పుడైతే ఫోన్ ని ట్వెల్వ్ సెంటీమీటర్స్ కన్నా దూరం జరుపుతారో అప్పుడు స్క్రీన్ డిస్టెన్స్ అని చెప్పి టిక్ మార్క్ చూపిస్తుంది యువర్ ఐఫోన్ ఈజ్ నవ్ ఎట్ ఏ సేఫ్ స్క్రీన్ డిస్టెన్స్ కంటిన్యూ అనే ఆప్షన్ ని తీసుకొచ్చారు సో దీని వల్ల మన ఐస్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది సో నాలాగా ఇలా రీల్స్ ని ఇన్స్టాలో షార్ట్స్ ని స్క్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది అందరూ ఈ ఫీచర్ ని మర్చిపోకుండా ఆన్ చేసుకోవాలి ఎలా ఆన్ ఆన్ చేయాలి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్క్రీన్ టైమ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్రీన్ డిస్టెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు ఇది క్లిక్ చేసి ఇక్కడ ఒక టాగుల్ ఉంటుంది ఈ టాగుల్ ని టర్న్ ఆన్ చేసుకోవాలి ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఫీచర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మెసేజెస్ ఉంటాయి లైక్ ఎందుకు ఒకేసారి యూజ్ చేస్తాం ఆ మెసేజ్ ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఓటీపీ మెసేజ్లు అనమాట బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ గూగుల్ యాక్సెస్ చేస్తున్నప్పుడు డబల్ ఆథెంటికేషన్ పెట్టుకుంటే అక్కడ వచ్చే ఓటీపీస్ కానీ మనకి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి వాటి వల్ల ఒకసారి ఫోన్ మెమరీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా ఇప్పుడైతే మనకి యాపిల్ వాళ్ళు కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు సో మీరు ఆ కోడ్ యూస్ చేసుకోగానే మనకి ఆ మెసేజ్ డిసపియర్ అయిపోతుంది అనమాట సో దాట్ మనకి స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటది సో ఇది కూడా మనం ఒక టాగుల్ ద్వారా టర్న్ ఆన్ చేసుకోవచ్చు ఎలాగో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ పాస్ కోడ్స్ అని ఉంటుంది కదా దీని లోపలికి వెళ్తే ఇక్కడ పాస్వర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా దీని లోకల్ కి వెళ్ళాక ఇక్కడ వెరిఫికేషన్ కోడ్స్ అని చెప్పి కొత్త బార్ ని తీసుకొచ్చారు దానికి చూసారా క్లీనప్ ఆటోమేటికల్లీ అని ఉంటుంది ఈ టాగుల్ ని టర్న్ ఆన్ చేసుకుంటే కనుక మీకు ఏదైనా వెరిఫికేషన్ ఓటీపీ కోడ్స్ వస్తే మీరు ఒకసారి ఆ ఓటీపీ యూజ్ చేసుకోగానే ఆ మెసేజెస్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షజామ్ యాప్ లో అనమాట సో మనకి షజామ్ గురించి తెలుసు కదా ఏదైనా మ్యూజిక్ ప్లే అవుతుంటే అది ఏంటి అనేది మనకి రికగ్నైజ్ చేసి చూపిస్తుంది లాస్ట్ అప్డేట్ లో అయితే మనకి షజామ్ యాప్ లో న్యూ యానిమేషన్స్ ని తీసుకొచ్చారు ఈ అప్డేట్ లో మనకి ఈ షజామ్ యాప్ కి న్యూ విడ్జెట్స్ ని తీసుకొచ్చారు అనమాట అది ఎలా వర్క్ అవుతాయో ఒకసారి ఇప్పుడు చూద్దాం లాక్ స్క్రీన్ ని ప్రెసెంట్ హోల్డ్ చేసి కస్టమైజ్ లోకి వెళ్తే ఇక్కడ లాక్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి టైం కింద యాడ్ చేసుకోవడానికి విజెట్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ అయితే మనం షెజాం విడ్జెట్ ని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి మన షెజాం యాప్ ఎక్కడ ఉందో దాన్ని క్లిక్ చేద్దాం ఇక్కడ షెజాం మీద క్లిక్ చేస్తే మనకి విడ్జెట్స్ చూపిస్తుంది మీకు జస్ట్ ఆ మ్యూజిక్ సింబల్ తో కావాలా లేదు అంటే ఆ సాంగ్ నేమ్ ఏంటో కూడా చూపించాలా అనే దాన్ని బట్టి మీకు కావాల్సిన విడ్జెట్ ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే నేమ్ కూడా చూపించాలి అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను ఇలా మనం షెజాన్ విడ్జెట్ ని లాక్ స్క్రీన్ మీదకి యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం సాంగ్ నేమ్ డిటెక్ట్ చేస్తుందో లేదో సో ఇక్కడ చూసారా మనకి ఏ మూవీలో నుంచి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఈవెన్ ఇక్కడ చిన్న విడ్జెట్ లో కూడా చూడొచ్చు మూవీ నేమ్ చూపిస్తుంది సో ఇవైతే మనకి వచ్చిన కొత్త ఫీచర్స్ వీటితో పాటుగా కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేసేసారు ఇక్కడ మనకి అలర్ట్ ఆర్ రింగ్ స్విచ్ ఉంటుంది కదా దీన్ని మనం రింగ్ నుంచి సైలెంట్ కానీ సైలెంట్ టు రింగ్ కానీ చేంజ్ చేసినప్పుడు ఒక హ్యాప్టిక్ టచ్ లాగా ఒక వైబ్రేషన్ రావాలి సో మనకి బీటా ఫైవ్ అండ్ డెవలప్ బీటా సిక్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఆ హ్యాప్టిక్ టచ్ అనేది బాగా అవ్వలేదు అనమాట మళ్ళీ ఇప్పుడు న్యూ వర్షన్ లో అయితే మనకి ఆ హ్యాప్టిక్ వైబ్రేషన్ అనేది బ్యాక్ కి తీసుకొచ్చారు సో ఇప్పుడు మనకి దీని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ అలర్ట్ ఆర్ రింగ్ స్విచ్ తో ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి యాక్షన్ బటన్ రావడానికి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ బగ్ ఏంటి అంటే మీరు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వింటున్నప్పుడు ఆ మ్యూజిక్ ఇక్కడ చూపిస్తారు కదా ప్రివ్యూ లాక్ స్క్రీన్ మీద దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా బిగ్ స్క్రీన్ రావాలన్నమాట వాల్ పేపర్ కానీ లాస్ట్ ప్రీవియస్ వర్షన్స్ వరకు బగ్ ఉండడం వల్ల ఇలా బిగ్ స్క్రీన్ రాలేదు ఇప్పుడు జస్ట్ ఒక ట్యాప్ చేయగానే ఆ మ్యూజిక్ వాల్ పేపర్ అయితే పెద్దగా కనిపిస్తుంది నాకైతే ఇప్పటివరకు యూజ్ చేసిన బీటా వెర్షన్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ బీటా వర్షన్ అయితే చాలా స్మూత్ గా అనిపిస్తుంది నేను బీటా కి అప్డేట్ చేసినప్పుడు అయితే ఫోన్ ఏమీ హీట్ అవ్వలేదు చాలా నార్మల్ టెంపరేచర్లోనే ఉంది హోప్ఫుల్లీ ఇంకా నెక్స్ట్ వర్షన్ వచ్చేసి ఆర్సీ వర్షన్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను లెట్స్ మీ దగ్గర కనుక ఐఫోన్ ఎస్ఈ సెకండ్ జనరేషన్ ఆర్ లేటర్ డివైసెస్ ఉంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది లేదు అంటే ఐఫోన్ టెన్ ఆర్ ఆర్ టెన్ ఎస్ కి లేటర్ డివైసెస్ కి మాత్రమే మనకి సపోర్ట్ ఉంటుంది ఫైనల్ గా మనకి సెవెంటీన్ అఫీషియల్ వర్షన్ వచ్చేసి జనరల్ గా అయితే సెప్టెంబర్ సెవెంటీన్త్ రిలీజ్ అవ్వాలి కానీ సెప్టెంబర్ సెవెంటీన్త్ మనకి సండే రావడం వల్ల సెప్టెంబర్ ఎయిటీన్త్ అయితే రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ డివైసెస్ గురించి సెప్టెంబర్ రిలీజ్ సో ఇదైతే ఇ వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్